హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వాతితో సరదాగా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా పప్పు అండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అతి తక్కువ టైంతో, తక్కువ ఆయిల్తో చక్కగా నీట్గా రుచిగా చేసుకునే రెసిపీ అనేది మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను. సో ఇది ఎందుకంటే దాదాపు అందరికీ తెలుసు. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ ఈ ఐటెంతో స్టార్ట్ చేయొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళైనా, ఎవరికైనా ఈ రెసిపీ అనేది, పప్పు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. సో ఈ పప్పుని నేను కొంచెంగా కొంచెం మసాలా యాడ్ చేసి మసాలా పప్పుగా మీకు చెప్పబోతున్నాను. సో దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానము ఏంటిదో చూసేదామా. మసాలా పప్పుకి కావలసిన పదార్థాలు: అరగంట సేపు శుభ్రంగా కడుక్కున్న కందిపప్పు 4-5 అరగంట సేపు నననివ్వాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేయించుకుని గ్రైండ్ చేసుకుని, జీలకర్ర పొడి అండ్ పోపు కోసము జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులోకి మనం అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పప్పు పొంగకుండా ఉండడానికి నేను ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది పప్పు కొంచెం పొంగొచ్చే వరకు ఉంచుకొని, తర్వాత దీన్ని మూతతో కవర్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు కోసము వేరొక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం నేను పోపులో ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో పోపు సామాన్ వేసుకోవాలి. నేను ఎండుమిర్చి అండ్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి ముక్కలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు చాలా మంచిగా వేగాయి. ఇందులోకి ఉడికించిన పప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాము, కొంచెం మసాలా పప్పు కాబట్టి. తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తున్నాను. సరే, మనీ కాసేలాగా పప్పును కొంచెం కలుపుకొని ఒక స్టవ్ మీద 2-3 నిమిషాలు ఉంచుకొని, దించే ముందు మీకు ఇష్టమైనట్లయితే నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. ఈ మసాలా పప్పు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మసాలా పప్పు రెడీ అయిపోయిందండి. సో దీన్ని నేను కొంచెం పలుచగా ఉన్నప్పుడు దించేసుకున్నాను, ఎందుకంటే ఇది వేడిగా ఉంది కాబట్టి కొసేపైనాక ఇది గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించేసుకోవడం బెటర్. సో ఇది వచ్చేసి ఈరోజు నా రెసిపీ అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వ్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నేను మీరు మీకు ఇంకొక సరికొత్త వంటకంతో మళ్ళీ ఒక ఎపిసోడ్లో కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.